కొనరావుపేట మండలంలోని ధర్మారం గ్రామంలో గత 6 మాసాల నుండి మిషన్ భగీరథ నీళ్లు రావటం లేదు. గ్రామ నాయకులు మాట్లాడుతూ గ్రామంలో 2 మిషన్ భగీరథ ట్యాంకులు ఉన్నాయని, 1 60,000 లీటర్లు, 1 40,000 లీటర్లు నీరు నిల్వ ఉండే ట్యాంకులని, 16 లక్షల వ్యయంతో నిర్మాణం జరిగి 6 మాసాలైనా నిరుపయోగంగా ఉన్నాయని, సదరు కాంట్రాక్టర్ నాసిరకం పనులు చేయటం వల్ల లీకేజీలు జరుగుతున్నాయని, సదరు కాంట్రాక్టర్ వైఖరిని ఆర్డబ్ల్యూఎస్, ఏఈ మరియు డీఈల గారి దృష్టికి తీసుకువెళ్ళినా పట్టించుకోవటం లేదని చెప్పారు గ్రామ ప్రజలు. ప్రస్తుతం గ్రామంలో నీటి సమస్య ఉన్నందున అధికారులు వాటర్ ట్యాంకులని బాగు చేసి నీటితో నింపి గ్రామ ప్రజల అవసరాలకు నీటిని అందించాలని అధికారులను కోరుకున్నారు గ్రామ ప్రజలు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు గున్నల లక్ష్మణ్, శేఖర్, జలేందర్, రాములు మరియు శ్రీను, భూమయ్యలు పాల్గొన్నారు. మండలం ధర్మారం గ్రామంలో ప్రజల అవసరాలకు తాగునీటి కొరకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ నీళ్లు అందక నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ధర్మారం గ్రామంలో గతంలో 60,000 లీటర్లు మరియు 40,000 లీటర్లకు సంబంధించిన 2 వాటర్ ట్యాంకులు నిర్మించబడ్డాయి. 6 మాసాల నుండి అవి నిరుపయోగంగా ఉన్నాయి. నీటి అవసరాల కోసం తీర్చే విధంగా పాలకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అధికారులు చెల్లని లేకుండా వాటిని నీటిని ఎక్కేయకుండా, ఇవాళ ఎండాకాలంలో తాగునీటికి లేకుండా, నీటి అవసరాలు లేకుండా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము ఏఈ గారి దృష్టికి మరియు డీ గారి దృష్టికి గతంలో తీసుకెళ్లడం జరిగింది. ఇది ట్యాంకులు నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదని, ప్రస్తుతం అవి ఎందుకు ఎక్కేయలేదని, ఏఈ గారిని నీటి నుండి విడుదల అవుతలేదని ఏఈ గారిని వివరణ కోరగా, గతంలోనే ఈ వాటర్ ట్యాంక్ లీకేజీ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. లీకేజ్ ఉందని ఏఈ గారు ఒప్పుకుంటున్నారు. ఏఈ గారు ఒప్పుకున్న క్రమంలో ఆ నీటి ఈ లీకేజ్లు ఉన్నాయంటే ఎంత నాసిరకంగా పనులు చేపట్టారో అర్థం చేసుకోవచ్చు. ఆ గతంలోనే 1 సంవత్సరం క్రితమే సదరు కాంట్రాక్టర్పై చర్య తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్, డీఈ గారికి మేము లిఖిత పూర్వకంగా నేనే దరఖాస్తు లెటర్ ఇచ్చినా కూడా అప్పుడు ఈ నాసిరక ప్రజలను ప్రోత్సహించడం వారే ప్రోత్సహించడం జరిగింది. ప్రస్తుతం ఎండాకాలం వచ్చింది, నీటికి ధర్మారం గ్రామంలో చాలా అవస్థలు జరుగుతూ ఉన్నాయి. మేము పాలకులు ఎంతోమంది తన సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుంటూ మోటార్లను రిపేర్ చేసినా కూడా ఫలితం లేకుండా పోతుంది. ఇప్పటివరకు గ్రామ పంచాయతీ పాలక వర్గానికి చెక్ పవర్ కూడా రాలేదు. పనులు చేయాలన్నా కూడా ఇబ్బందులకు గురవుతూ ఉన్నాం. కనుక దయచేసి వెంటనే అధికారులు చొరవ తీసుకొని ఈ వాటర్ ట్యాంకుల పైన వాటర్ ట్యాంకుల్లో నీళ్లు నింపి ప్రజలకు అవసరంగా తీర్చాలని, ఎండాకాలంలో ఈ బాధలు తీర్చాలని, లేని పక్షంలో ప్రజలే ముందుకొచ్చి స్వతంత్రంగా ధర్నాలు చేసే వీలు కల్పిస్తారు కాబట్టి మీరే తొందరగా కూనుకొని ఈ వాటర్ ట్యాంకులలో నీళ్లు నింపాలని వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి తగు న్యాయం చేయాలి. ప్రజలు అవసరమైతే నీటిని నింపి ప్రజలకు అందించాలని కోరుకుంటున్నాను.